బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా, నా కాన్వే కూడా రెడీ అయింది. ఆడికి బయలుదేరిన తర్వాత ఆడ ఏం మాట్లాడాలో ఆడ మాట్లాడతాను. వార్ జోన్ గా మారింది తెలంగాణ రాజకీయం. సై అంటే సై అంటున్నారు అరకెపూడి గాంధీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇవాళ గాంధీ నివాసంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు హాజరు కావాలని, ఈ సమావేశానికి పాడి కౌశిక్ రెడ్డి కూడా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అరకెపూడి గాంధీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డిపై అరకెపూడి గాంధీ ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డి చీడపురుగని, పార్టీ నుంచి బహిష్కరించాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు అరకెపూడి. అందరూ కలిసికట్టుగా ఉండాలని, కేసీఆర్ అంటే తన ఉనికి కోసం కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి పిలిస్తేనే తాను వెళ్లానని, తనపైనే కేసులు పెట్టారని, బెయిల్ పైనే బయటకొచ్చానన్నారు అరకెపూడి గాంధీ. ఇంటి మీద దాడి చేసి పోలీసు దగ్గర ఉండి ఎస్కార్ట్ చేయించి తీసుకొచ్చి నార్మల్ గా పోతున్నాము, పోయి రానివ్వండి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? కాదు, ఇప్పుడు పర్మిషన్ ఏముంది? మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోవడానికి పర్మిషన్ ఏంది? ఒకటి ఇప్పుడు దానం నాగేందర్ గారికి ఎట్లా పోయిండు? మేము ఎందుకు పోతాం? మీరు చెప్పండి. ఇప్పుడు మా క్యాడర్ ని మొత్తం మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మేము మా పార్టీ ఇంటికి పోతుంటే మీకు ప్రాబ్లం ఏంది? మేము పోతున్నాము, వాట్ ఈస్ ద ప్రాబ్లం? జరా దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. మమ్మల్ని పోనివ్వండి, మాకు నాకు కూడా రక్షణ కల్పించండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీ గారు, మేము ఇద్దరం కలిసి ఉన్నాము. మళ్ళీ తీసుకొని పోండి, మీరు మాకు ఎస్కార్ట్ పెట్టి తీసుకొని పోండి. ఏమైతుంది? ఏమీ కాదు కదా సార్, ఏమయ్యేది ఉంది? నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులు అందరు కూడా చూడవచ్చు ఎలా నేను ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపరేట్ చట్టం పెట్టారు, వాళ్ళకి సపరేట్ చట్టం పెట్టారు. మీకేమో నేను ఇప్పుడు ఇప్పుడు నన్ను అలౌ చేయమంటురా? ఇవ్వండి, నేనేమి నిన్ను వచ్చి దాడి చేయలేదు, నేనేం దాడి చేయను, నేను మీద దాడి చేయను. నేను మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాను, మా బీఆర్ఎస్ పార్టీ సహచర ఎమ్మెల్యే తప్పేముంది? మేము పోతే తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్? నేనైతే ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మిత్రం పోతాం మా తరఫు నుంచి. ఇప్పుడు నాగేంద్ర గారు అయితే పేరు కదా, పోవాలి కదా మేము? పోకపోతే ఎట్లా చెప్పండి? మీరు చెప్పండి. రెడీ చేసినాము మా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది కదా, ఈ షాల్వా తీసుకుని కప్పు వస్తా, కప్పి కలిపి కప్పు 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 వస్తా. మొత్తం డిస్టర్బ్ చేసేదా? మొత్తం డిస్టర్బ్ చేసేసి
డిస్టర్బ్ చేయమంటే ఇట్లా కాదు దగ్గర నుండి కొట్టించేసి ఒప్పుతారు కదా పోలీస్ కమల్ని అది ప్రయత్నం చేశారు నేనేమంటున్నా దయచేసి మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను కాదు కానీ నాగేందర్ గారికి ఇచ్చిన పర్మిషన్ మాకు ఇస్తే మేము కూడా అప్లై చేస్తాం ఇప్పుడే అదేమని ఉంటుందంటే ఇప్పుడు పర్మిషన్ లేదని మాట్లాడుతున్నారు అరెస్ట్ చేసేందుకు దాదాపుగా రెడీ అయ్యారు పోలీస్ వెహికల్స్ కూడా లోపలికి తీసుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ నుంచి ఎలవ్ చేయము రైట్ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు సత్యనారాయణ ఎమ్మెల్యే చెంగుపూర్ రాజు ఇంటి దగ్గర నుంచి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెంగుపూర్ రాజు వీళ్ళిద్దరు కూడా అరకపూడి గాంధీ ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు వీళ్ళు వెహికల్ ఎక్కేందుకు సిద్ధమైన నేపథ్యంలో వెంటనే పోలీసులు వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అయితే అరకపూడి గాంధీ ఇంటికి దానా నాగేందర్ వస్తే తప్పలేదు కానీ మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి మేము పోతే తప్పేంటి అని కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పోలీసులతో ఇక్కడ చెంగుపూర్ రాజు అలాగే పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా ఇక్కడ అంతా కూడా గందరగోళమైన సిచ్యువేషన్ ఉంది ఎట్టి పరిస్థితులు మేము అరకపూడి గాంధీ మమ్మల్ని ఆహ్వానించాడు కాబట్టి ఖచ్చితంగా మేము ఆయనకి ఆయన ఇంటికి వెళ్తాం లంచ్ కూడా మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పి కౌశిక్ రెడ్డి అలాగే చెంగుపూర్ రాజు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎదురవుతాయి ఖచ్చితంగా ఎవరు అక్కడికి వెళ్లేందుకు ఛాన్స్ లేని చెప్పి పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఒకవైపు అరకపూడి గాంధీకి సంబంధించి మా పార్టీ ఎమ్మెల్యే మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నాను అందుకే పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు అని చెప్పి అరకపూడి గాంధీ చెప్తున్న మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి మేము వెళ్తే కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అయితే వీళ్ళు వాహనం ఎక్కి వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో వీళ్ళని పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది పూర్తిగా ఇక్కడ చెంగుపూర్ రాజు ఇంటి దగ్గర ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా గందరగోళమైన సిచ్యువేషన్ నెలకొంది రైట్ థ్యాంక్ యూ సత్యనారాయణ